హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా అమ్మకు తన కంటిలో నలగబడి కన్ను మొత్తం ఎర్రగా అయింది. అదేవిధంగా కంటిలో నలగబడి గరగర అంటుందని మా అమ్మ నాతో చెప్పింది. నేను వెంబడే మెడికల్ షాప్లోకి వెళ్ళి ఐ డ్రాప్స్ తీసుకువచ్చి మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మ కంటిలో ఐ డ్రాప్స్ వేసుకున్నా కానీ తగ్గట్లేదు అని అంటుంది. గత 3 రోజులుగా చాలా ఇబ్బంది పడుతుంది, ఐ డ్రాప్స్ వేసుకున్నా తగ్గట్లేదని అని చెప్పింది. అయితే మాకు తెలిసిన కొందరు వ్యక్తులను అడిగాము. అడిగితే వాళ్ళు ఈ బామ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మేము ఈ బామ్మ దగ్గరికి వచ్చాము. ఈ బామ్మ మొదట తన నోరుని శుభ్రం చేసుకుంది. ఆ తరువాత కంటిలోని నలకలను నలకతోటి చాలా జాగ్రత్తగా తీసింది. మీరే చూడండి ఎంత నలకలు వచ్చాయో. ఒక కంటిలో నలకలు తీసిన తర్వాత మళ్ళీ ఈ బామ్మ నోరుని శుభ్రం చేసుకుంటుంది. ఇదే విధంగా 2వ కంటిలో ఉన్న నలకలను కూడా నలకతోటి తీయబోతుంది. ఫ్రెండ్స్, 1 నిమిషంలో 2 కన్నులలో ఉన్న నలకను కూడా తీస్తున్నది. రెండవ కన్నులో ఉన్న నలకలను కూడా తీస్తుంది నాలుకతోటి. రెండవ కన్నులో కూడా నలకలను తీసింది నలకతోటి. చూడండి మా అమ్మకు 2 కన్నులలో ఎంత నలకలు వచ్చాయో. కంటిలోని నలకలు తీసిన తర్వాత మళ్ళీ నోరును శుభ్రం చేసుకుంటుంది. మళ్ళీ మా అమ్మ 2వసారి తీసిన కంటిలో నలక ఉందని చెప్తే ఇంకోసారి నలకతోటి కంటిలో నలకలు తీస్తుంది. Thank you.
ఆమెకు రెండు కన్నులలో నలకలు తీసిన తర్వాత ఇప్పుడు మంచిగా ఉందని అన్నది. ఇదే విధంగా రీసెంట్గా జూన్ 17, 2024 నాడు ఒక 8 సంవత్సరాల అబ్బాయి కూడా కంటిలో నలక పడితే వాళ్ళ నాన్న ఈ బామ్మ దగ్గర తీసుకొచ్చి నలకతో కంటిలో నలకలు తీపిచ్చాడు. చూడండి ఎన్ని నలకలు వచ్చాయో ఈ అబ్బాయికి. మా అమ్మకు చూడండి రెండు కన్నులలో ఎన్ని నలకలు వచ్చాయో. ఈ వీడియో తీసి 1 సంవత్సరం దాటింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ విధంగా నలకతోటి నలకలు తీయటం వలన మా అమ్మ రెండు కన్నులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాలేదు, అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ విధంగా చాలామందికి కంటిలోని నలకలను నాలుకతోటి చాలా జాగ్రత్తగా తీస్తున్నది. ఈ విధంగా కంటిలోని నలకలను నాలుకతోటి చాలా జాగ్రత్తగా తీసినందుకు ఒక కన్నుకు 100 రూపాయలు తీసుకుంటుంది, రెండు కన్నులకు 200 రూపాయలు తీసుకుంటుంది. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా గడిపల్లి గ్రామము ఈ బామ్మది.